हेलो डियर फ्रेंड्स, हाउ आर यू? वेलकम बैक टू अवर चैनल कल्पनास खजाना। टुडे मन रेसिपी स्ट्री स्टाइल शेजवान चिकन फ्राइड राइस। ये चिकन फ्राइड राइस चला ईजी गा इंट्लोने एला प्रिपेयर चेसुकोवालो ई रोज नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानु। रेसिपी प्रोसेस लोकी वेल्लिपोये मुंदु मन चैनल एवरैना फर्स्ट टाइम चूसिनट्लयिते लाइक चेयंडि, शेयर चेयंडि एंड सब्सक्राइब चेसुकोवडं मर्चिपोवद्दु फ्रेंड्स। ओके फ्रेंड्स, लेट्स स्टार्ट द रेसिपी। फर्स्ट नेनु इकड़ा 250 ग्राम्स पाव केजी चिकेन नंडी बोनलेस चिकेन नी तीसुकोनी नीट का क्लीन चेसी इला चिन्न चिन्न मुक्कल्लागा कट चेसी पक्कन पेट्टुकुन्नानु। इप्पुडु ई पीसेस लो मनम ఒక హాఫ్ స్పూన్ salt, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ సోయా సాస్ ఇవన్నీ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి। ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి। తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ ని బాయిల్ చేసుకుంటానండి రైస్ ని ఉడకబెట్టుకోవడానికి। ఆ వాటర్ లో 1 స్పూన్ salt, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ లెమన్ జ్యూస్ ని కూడా వేసుకొని వాటర్ ని మరగబెట్టుకుంటున్నాను। వాటర్ మరిగిన తర్వాత నేను ముందుగానే బియ్యాన్ని కడుక్కు నానబెట్టుకున్నానండి। ఆ బియ్యాన్ని ఇప్పుడు వేసేసుకుంటున్నాను। ఆ బియ్యం ఉడికే లోపు మనం వేరే స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని 2 to 3 teaspoons ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే మారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం। చికెన్ ని ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి। 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేయండి। లిడ్ క్లోజ్ చేసి ఇంకో 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకుందాం। మధ్య మధ్యలో లిడ్ తీస్తూ కలుపుకుంటూ ఉండండి। ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చికెన్ మనకి ఫ్రై అయిపోతుంది। ఈ లోపు మన రైస్ ఉడికిందో లేదో చూద్దాం। రైస్ ని ఒకసారి కలుపుకొని చూసుకోండి, రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి। రైస్ ఉడికిపోయిందండి। నేను ఈ రైస్ ని వాటర్ ని స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను। నెక్స్ట్ మన చికెన్ కూడా ఉడికిపోయిందండి, బాయిల్ అయిపోయింది। చికెన్ ని వేరే డిష్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి। నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోండి। పాన్ లో ఒక 3 టీస్పూన్స్ నూనె వేసుకోండి। నూనె హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ఈ రెండిని వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోండి। ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను। వేసుకుని ఇది కూడా 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోండి। ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయను కూడా వేసుకున్నానండి। ఉల్లిపాయను కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ క్యాబేజ్ తరుగు, 2 టేబుల్ స్పూన్స్ క్యారెట్ తరుగుని, 2 టేబుల్ స్పూన్స్ క్యాప్సికం తరుగుని వేసుకున్నాను। వేసుకుని 2 టు 3 మినిట్స్ సిమ్ లోని ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై అయిన తర్వాత మన వెజిటబుల్ ముక్కలండి, కూరగాయ ముక్కలన్నిటిని ఇలా సైడ్ కి పెట్టుకొని మధ్యలో అలా ఖాళీ చేసుకోండి। ఖాళీ చేసుకున్న దాంట్లో నేను 2 గుడ్లను పగలగొట్టి వేసుకుంటున్నాను। వేసుకున్న వెంటనే కలపొద్దండి, ఒక 2 సెకండ్స్ అలానే పెట్టుకొని నెమ్మదిగా అలా కలపండి। కలిపిన తర్వాత నేను ఇందులో 1/2 టీస్పూన్ మిరియాల పొడిని వేసుకుంటున్నానండి। మిరియాల పొడిని వేసుకొని మొత్తం కూరగాయల్ని, ఎగ్ ని మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి। ఇలా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోండి। చేసుకున్న తర్వాత నేను 2 స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ ని వేస్తున్నానండి, 1 స్పూన్ సోయా సాస్ వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సేజ్వాన్ సాస్ ని వేస్తున్నానండి। వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి। ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ను కూడా ఇక్కడ వేసేసుకోండి। వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వెనిగర్ ను కూడా యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి। కలుపుకొని మనం ముందుగానే
కుక్ చేసుకున్న రైస్ను కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. రైస్ను యాడ్ చేసిన తర్వాత కూడా మొత్తం అంతా కలిసేటట్టు ఈవెన్గా ఒకసారి మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఇక్కడ ఒకసారి సరిపోయిందా లేదో చూసుకొని వేసుకోండి. ఇది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్. నేను ఇక్కడ సరిపోలేదండి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. అంతేనండి, మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నేను డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. డిష్ అవుట్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసేసుకున్నానండి. మన స్ట్రీట్ స్టైల్ షెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ కూడా చేసేసుకున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరో మంచి రెసిపీతో నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.